దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మరి ఒకసారి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ శుభాలు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మళ్ళీ ఏర్పరిచి ప్రత్యేకపరిచి దీవించి ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క వర్తమానాన్ని దేవుని వాక్యం నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. దినాన యేసుప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ అందరినీ, అనేకులు ఆయన దగ్గరకు వచ్చిన అనేక మందిని ఏర్పరచు వచ్చిన వారందరికి బోధిస్తూ ఇలాగని చెప్పాడు. ధన్యతలను గురించి చెప్పాడు. ఈ ధన్యతలన్నీ అయిన తర్వాత ఆయన ఆత్మవిషయమై మొదలుపెట్టాడు. ఆయన నా నామ నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషపడి ఆనందించండి అని మొదలుపెట్టి ముగించాడు. ఈ ధన్యతలలో ఉన్న సారాంశానుసారమైన వాగ్దానాన్ని కొన్ని మాటలలో ఆయన మనకి జ్ఞాపకం చేశాడు. అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:13-14 మనం చదివినప్పుడు 13వ వాక్యం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికిని పనికిరాదు. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలో దేవుడు మన హృదయములలో దీవించునుగాక. మీరు ఈ లోకములో, మీరు అనే పదము ఎవరిది గురించే, రక్షించబడిన వారు, దేవునిని ఎరిగిన వారు, దేవుని సన్నిధిని కలిగిన వారు, మీరు దేవుని బిడ్డలుగా మారిన మీరు ఈ లోకములో మనం ఎలాగుండాలో దేవుడు జ్ఞాపకం చేస్తారు. ఈ దినాలలో దేవుని ప్రజలము లోకములో ఎలాగున్నాము, దేవుని బిడ్డలుగా లోకములో మనం ఎలాగా జీవిస్తున్నామో మనం ఒకసారి పరిశీలన చేయాలి. మీరు ఈ లోకములకు ఉప్పై ఉన్నారు. ఒకవేళ లోకములో మనము ఉప్పుగా మారకపోతే అది నిస్సారమైపోయే జీవితాలు ఉంటాయి, నిర్జీవమైన పరిస్థితులు ఉంటాయి. నిర్జీవమైనది పనికిరాదట, అది దేనికి పనికిరాదు. ఒకదానికి మాత్రం మనకు వస్తుంది, అదేంటంటే పారవేయబడి త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు. సో ప్రభునందు ప్రియులారా, నీ రక్షణ, నీ మారు మనస్సు, నీవు దేవుని ఎరిగిన విశ్వాసము లోకములో నిన్ను ఒక ఉప్పుగా, ఒక శ్రేష్టమైనదిగా మార్చడానికి ప్రభు మనల్ని సిద్ధపరచాలని నేను ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నాను. ఉప్పు ఎక్కడ నుండి తీయబడింది? నిస్సారమైన చవిటి నేలలో నుండి, పర్రలలో నుండి, దాహము తీర్చని నీటిలో నుండి మడులుగా కట్టి ఆ మడులలో నుండి సిద్ధపరచబడినది ఉప్పు. అలాగే పాపములోనూ అపరాధములలోనూ చచ్చిన వారమై ఉండిన మనలను సైతము ఆయన తన కృప ద్వారా మనలను రక్షించెను. నిస్సారమైపోయాం, పాపం వలన చచ్చిన వారమై ఉన్నాం, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, నిర్జీవమైన స్థితిలోనికి మారిపోయాం. మారిపోయిన మన జీవితాలని ఆ మడులుగా కట్టి దేవుడు ఎలాగ దానిలో ఒక నూతనమైన శక్తిని, జీవమును ఏర్పాటు చేశాడు. మళ్ళీ దేవుడు అలాగ రక్షించెను. ఒక వ్యక్తి యొక్క రక్షణలో ఇంత మహోన్నతమైన కృప ఉంది. అందుకే నికోదేముతో ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. కనుక నీటి నుండి తీయబడినది ఉప్పు,
సో ఉప్పు స్వభావం విశ్వాస స్వభావంలో ఉందో లేదో మనం చూద్దాం. ఉప్పు యొక్క పరిస్థితులు, విశ్వాస యొక్క జీవిత పరిస్థితులు ఎలాగున్నాయో మనం పరిశీలించేద్దాం. మన దగ్గరున్న దైవుని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నది మనకు ఒక సాక్ష్యముగా మన జీవితాలని మనకు కనపడుతుంది. పిల్లలు ఏమిటి ఇందులో ఉన్న సంగతి అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు చెప్పాడు నికోదేముతో, మనం నేను ముందే చెప్పాను జ్ఞాపకం చేసి, ఒకడు నీటి మూలముగా తీయబడాలి, రక్షించబడాలి. ఉప్పుని ఎలాగున సముద్రపు నీటిని మడులలోనికి మలిచి ఆ మడులలో సిద్ధపరిచిన దాని నుండి ఎలాగు తీస్తామో దేవుడు తన వాక్యము ద్వారా సన్నిధిలో నుండి మనల్ని బయటికి తీస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3లో మనము 7 వచనంలో చదువుతాం అన్నమాట. దానికి సాదృశ్యమైన మాట దేవుని వాక్యములో పౌలు అన్నాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో 3-4వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ నీళ్లలో నుండి మనము నిరీక్షణ కలిగిన వారుగా మారుతున్నాం. బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. బాప్తీస్వము అనేది నీటి మూలముగా మనము జన్మించడం అనేది క్రీస్తును ధరించుకోవడం. తాగడానికి పనికిరాని సముద్రపు నీరు, ఆ నిస్సత్వ కలిగినటువంటి నిస్సారమైనటువంటి ఆ ప్రాంతంలో అది పడినప్పుడు ఆ నీటిలో నుండి ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేసినట్టు మన బ్రతుకులలో దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దైవ చిత్తానుసారమైన వాగ్దానం ఇది. అందుకని కొలసీ పత్రికలో పౌలు అన్నాడు 2వ అధ్యాయం 12వ వాక్యం మనం చదవగలిగినట్లయితే పిల్లరా, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యములో పౌలు అన్నాడు, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుట వలనను మీరు మృతులయ్యుండగా, మీరు మనము చచ్చిన వారమయ్యుండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. క్రైస్తల అన్నిటినీ కొట్టివేసి మనలను ఆయన జీవింపచేసెను అంటే బ్రతికించెను. ఉప్పు నిస్సారమైన జీవితాలని సారవంతముగా చేస్తుంది. డిహైడ్రేషన్ శరీరంలో కలిగినప్పుడు ఉప్పు నీళ్ళు కలిపి పోస్తే వెంటనే శక్తి వస్తుంది. బ్రతికించడం ఉప్పు నీళ్ళు రుచి, కూరల్లేస్తే సారం. బ్రతికించడం దేవుని యొక్క ప్రణాళిక. మనల్ని బ్రతికించెను, చచ్చిన మనలను పనికిరాని మనలను ఆయన క్రీస్తుతో కూడా క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని బ్రతికించెను, బ్రతికింప జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనులుగా చేసి సిలువ చేత జీవోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత పిల్లల, నీటి నుండి తీయబడినది శక్తి కలిగిన వాగ్దానముగా మార్చబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉప్పులో 2వ గుణము లక్షణం ఏమై ఉన్నది అంటే, కుళ్ళు పట్టదు, చెడిపోదు, చెడిపోనివ్వదు. విశ్వాసి రక్షించబడిన తరువాత తన రక్షణ యొక్క ప్రణాళికలో నుండి పడిపోకూడదు, పడిపోతున్న వారిని పడనివ్వకూడదు, జారిపోకూడదు, జారనివ్వకూడదు.
మనము రక్షించబడ్డాము, చెడిన స్థితి నుండి బాగు చేయబడ్డాము. మనము చెడకూడదు, చెడనివ్వకూడదు. ఇది ఒక విశ్వాస జీవితంలో మనం నేర్చుకునవలసిన రెండవ అనుబంధం. అందుకని దేవుని వాక్యం మనము సర్విస్తుంది. ఉప్పు చెడైపోతున్న దానిలో మనం వేస్తే అది చెడనివ్వకుండా చేస్తుంది, కుళ్ళు పట్టనివ్వదు. అందుకని చివరి దినాన మనము మరణించినప్పుడు మన శరీరంలో ఉప్పు వేసి పాతి పెట్టబడతాం. ఆ శరీరము మట్టి అయిపోవాలి, కానీ కుళ్ళు పట్టకూడదు, పురుగు పట్టకూడదు. ఎంత పవిత్రత కలిగిన స్వాస్థ్యం కొరకు దేవుడు ఉప్పుగా మన శరీరాలకి, మన జీవితాలకి దేవుడు అనుగ్రహించాడు. ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ సందర్భంలో మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమ్ములైనా నిన్ను చిక్కుకొని నేడులా, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసు తట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. సహోదరులారా, దేవుడు మన మీద ఒక ప్రణాళికబద్ధమైన మాట చెప్తున్నాడు. ఏ తప్పిదమ్ములోనైనాను చిక్కుకొని నేడుల ఆత్మ సంబంధులైన మీరు, అంటే రక్షించబడిన మీరు, దేవుని వాగ్దానములోనికి మార్చబడిన మీరు, మనము జాగ్రత్త పడాలి, సరిచేయబడాలి, సిద్ధపరచబడాలి, దేవుని సంపూర్ణమైన ప్రణాళికలోనికి మార్చబడాలి. అందుకని వాక్యం వివరంగా చెబుతాను. తానును శోధించబడుదునేమని తన విషయమే చూసుకొనాలి ప్రతివాడు. ఎవరికి మట్టుకు వాళ్ళు హేళన చేయడం కాదు, నవ్వులు చేయడం కాదు, అల్లరి చేయడం కాదు, అపహసించడం కాదు. చేతనైతే మనం వారిని మన వైపుకు మరల్చుకునే ప్రణాళికలోనికి రావాలి. దేవుడు తన ప్రత్యేకమైన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉప్పులో ఉన్న రెండవది మంచి దారికి తీసుకుని రావాలి. చెడిన దానిని అది మంచి దారికి మార్చుకొని వచ్చేది. అందుకే పౌలు ఫిలమోను గురించి రాస్తాడు. ఫిలమోను పత్రికలో, ఒనేసిమును బట్టి నేను నిన్ను వేడుకొనుచున్నాను. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, కానీ వీడు రక్షించబడిన తర్వాత, దేవుని వైపుకు మరల్చబడిన తర్వాత అంటున్నాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. ప్రయోజనకరమైన వాడు ఎవరెవరికి? దేవునిని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, రక్షణ ఎప్పుడైతే పొందాడో, ప్రత్యేకించబడి నీటి నుండి పాపం నుండి తీయబడ్డాడో వాడు యజమానికి ప్రయోజకుడే, సంఘానికి ప్రయోజకుడే, అందరికీ ప్రయోజకుడే, నీకును నాకును ప్రయోజకుడైన వాడు. దేవుడు తన యందు రక్షించబడిన వారిని ప్రయోజనకరమైన వాగ్దానముగా దేవుడు మారుస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! మనం అనేకులకు ప్రయోజనకరమైన విశ్వాసులుగా ఉండాలి, రక్షణార్థమైన వారిగా ఉండాలి. మన రక్షణ అంత ఆశీర్వాదమై ఉండాలి. బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది మనము నశించిపోతున్న మన జీవితాలు. అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనంలోనికి మనం వెళితే, దేవుడు అక్కడ తన సేవకునితో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము 29వ వాక్యములో ఒక మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను.
ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తిని యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించున్నావు అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రావ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుని ఫిలిప్పును వేడు. నేను నపుంసకుడు అన్యుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహ ఆరాధికులు, కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాని స్థితిలో ఉన్నవాణిని దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంటుంది, వెళ్ళి కలుసుకో. అతడు ప్రత్యేకించడానికి సిద్ధపరచబడినవాడు. వాక్యం వినిన తర్వాత ఇదిగో నీళ్లు ఉన్నాయి, సేవకుడా నువ్వు ఉన్నావు, నాకేంటి ఆటంకం. వెంటనే అతడు బాప్తీసం పొందాడు. రక్షణ రక్షణార్థమైన వాగ్దానంలోనికి మార్చబడ్డాడు. అతడు దేనికైతే శాపకర్తమై ఉన్నాడో దానిని దేవుని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని పట్ల ప్రజలారా, చెడిన దానిని పడిన దాని నుండి మళ్ళను దేవుడు ఒక ప్రత్యేకమైన కృప చూపాడు. దీని పేరు ఉప్పుగా మార్చాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉప్పులో మరి యొక్క స్వభావ లక్షణాన్ని మనం చూద్దాం. చెడనివ్వదు, చెడదు, తీయబడినది. మూడవది టేస్ట్, రుచికరమైనది. ఎందులో వేస్తే అది అందులో రుచికరమైనది. కూరలో వేస్తామా, ఆహార పానీయ భాగాల్లో ఎందులో వేసినా దానికి ఒక నూతనమైన స్థితిని, నూతనమైన కార్యం దేవుడు జరిగిస్తున్నాడు. ఒక ప్రత్యేక పరచబడిన వాగ్దానం పిల్లలు. అందుకని క్రైస్తవ విశ్వాస జీవితం ఎలాగుండాలి అంటే రుచికరమైనదిగా ఉండాలా, రుచికరమైనదిగా ఉండాలా. ఎందులో రుచికరమైనది అనేది ఒకసారి మనం ఆలోచించైతే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు కొలసీ సంఘానికి రాస్తూ చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయము 6వ వచనమును మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవల్లెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితమైనదిగాను ఉండనీయుడి. మీ సంభాషణ, దేవుని ప్రజలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని ప్రజలు కూర్చుండినప్పుడు, సంప్రదించినప్పుడు ఎలాగుండాలట? ప్రతి మనుష్యునికి మీరు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. దేవుని ప్రజలా కాదా అనేది మన మాటలు, మన సంభాషణ, మన క్రియలు ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలా, ఉప్పును పోలినదై ఉండాలా పిల్లారా, ఉప్పును పోలినదై ఉండాలి. నీ మాటలు, యాటిట్యూడ్స్, వైఖరి, విధానము, పద్ధతులు పోలినదిగా ఉండాలి. అది మనము ఎందులో వేస్తే అది ఏమవుతుందంటే దాని టేస్ట్ ఎలాగ మారుతుందో, దాని రుచి ఎలాగ వస్తుందో, దాని పరిస్థితులు ఎలాగున్నాయో అవి ఉండాలి. కనుక మనం ఎక్కడ కూర్చుని ఎట్లా ఉండాలంటే ఒక ప్రణాళికాబద్ధమైన స్థానంలోనికి మనము మార్చబడాలి. పాత నిబంధన గ్రంథములో లేవీకాండము 2వ అధ్యాయము 13వ వాక్యములో మనము చదివితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో చెప్పిన మాట లేవీకాండము 2వ అధ్యాయము ఏమి రాస్తున్నాడో చూద్దాం. 2వ అధ్యాయములో 13వ వాక్యం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. అర్పణములన్నిటిలోనూతోనూ ఉప్పు అర్పింపవలెను. దేవునికి స్తోత్రం. ఎందులో ఎందులో ఉండాలట? క్రైస్తవుని విశ్వాస జీవితంలో నువ్వు పాట పాడినా ఉప్పు వేసినట్టు ఉండాలి, ప్రార్థన చేసినా ఉప్పు వేసినట్టు ఉండాలి,
అర్పణ అర్పించినా ఉపవేసినట్టు ఉండాలి. ఏది చేసినా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు నిబంధనను పెట్టాడు. ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చి నీ నిబంధనలో ఉప్పు వేసినట్టు ఉండాలా? నీ నైవేద్యములో ఉప్పు వేసినట్టు ఉండాలి. నీ అర్పణలన్నింటినీ ఉప్పు అర్పింపవలేను. నేను మన జీవితమే అలాగుండాలట. మనం పాడినా, ప్రార్థించినా, బోధించినా, ఆరాధన చేసినా దేవుని వాక్యం సరిగ్గా నీ నైవేద్యములు, నీ అర్పణలో, నీ నిబంధనలన్నిటిలో కూడా ఉప్పు అన్నిట్లో ఎలా గేస్తామో నువ్వు అలాగుండాలి. నీవే అలాగుండాలి. నువ్వు అలా కలవాలి. నీ స్థానము రుచిగలదిగా మార్చబడాలి. ఇవాళ సంఘములో ఉన్న విశ్వాసులు ఎంతమంది మే ఈ సంపూర్ణమైన ఆధిక్యతలో ఉన్నాం పిల్లలు ఆలోచించండి. ఎంతమంది మే ఈ పరిశుద్ధమైన స్థానములోనికి నిలబడుతున్నాం? దేవుని సంపూర్ణమైన చిత్తం, నిబంధన, అర్పణ, నైవేద్యములు, మనము చేసే ప్రతి కార్యములో దేవుని సంపూర్ణమైన కృప ఉండాలని వాక్యము సెలవిస్తుంది పిల్లల. వాక్యము సెలవిస్తుంది దైవ చిత్తానుసారమైన వాగ్దానం మన జీవితాలని నెరవేర్చడానికి. ఒకటి, నీటి నుండి తీయబడినది అంటే మనం కూడా రక్షించబడి బాప్తిసోము ద్వారా ప్రత్యేకించబడ్డాము. రెండు, చెడదు, చెడనివ్వదు. మనం ఎప్పుడైతే దేవుని ప్రణాళికలోనికి వచ్చామో, దైవ సన్నిధి యొక్క మంచి విధానంలోనికి మనం వచ్చామో, దానిలో నుండి ప్రత్యేకించబడటానికి ప్రభు ఒక సంకల్పానుసారమైన కృపను మనకు అనుగ్రహించాడు. నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. దేవునికి నీ లోకంలో ఉన్న మనుషులకు ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. పదార్థమునకును మనిషికి ఉప్పు వేసినప్పుడు ఎంత ఉపయోగపడుతుందో అలాంటి ఉపయోగకరమైన వాగ్దానముగా మనం మార్చబడాలి. మూడవది, రుచి కలిగించును. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి అన్నాడు. అలా ఆ రుచట సమస్తమైన వాటి మీద నిలబడుతుంది. ప్రతి కార్యము మీద నిలబడుతుంది. ప్రతి స్థానము మీద నిలబడుతుంది పిల్లల. ఇక మనం ఇంకొక సంగతి ఆలోచించేద్దాం. ఉప్పు రంగు తెల్లనిది, హోలీ. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అది ఎలాగ తెల్లగా ఉందో, పాడైపోయిన స్థలములో నుండి తీయబడినది కానీ, పనికిమాలిన ఉప్పు నీటిలో నుండి తీయబడినది కానీ దాంట్లో ఒక పరిశుద్ధమైన గుణం వచ్చింది, పరిశుద్ధమైన లక్షణం వచ్చింది. రెండు వాక్యాలు మీతో నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఆలోచించేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక సంపూర్ణమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యము మనము చదవగలిగినప్పుడు ఏముందంటే, అక్కడ ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం, యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిశైలను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈమె మరణము అని అన్నారు. ప్రభు అప్పుడు అంటున్నాడు, నేను జీవపు వెలుగు కలిగిన వాళ్ళను. ఉప్పు ఎలాంటిదంటే జీవపు వెలుగు, జీవము యొక్క శక్తి. యేసుక్రీస్తు తన బిడ్డలను లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పడానికి, మీరు జీవపు వెలుగు కలిగిన వారు, జీవించువారు. కనుక ఉప్పులో ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనిషిని, నీరసమైపోయిన మనిషిని ఉప్పు నీళ్ళతో ఎలాగ బ్రతికిస్తామో జీవన వ్యవస్థలో దేవుడు తన ప్రణాళికను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రికలో మనము ఒక వాక్యం చదవగలిగినట్లయితే, 5వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది, యేసుక్రీస్తులో మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును
పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడి, ఉప్పు పరిశుద్ధమైనది, పవిత్రత కలిగిన స్థానం. అందుకని అన్నిటికంటే వస్తువులు వాడే మనిషి వాడే వస్తువులు అన్నిటికంటే విలువ తగ్గినా ఇది ఒక పరిపూర్ణమైన స్థానాన్ని కలిగినటువంటిది, ఒక ప్రత్యేకమైన స్థానం. ఉన్నవాడింట్లో మొదలుకొని లేనివాడి ఇంటి వరకు విస్తరింప చేయబడే వాగ్దానం ఏంటంటే ఉప్పే. కనుక ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది ఒక పరిశుద్ధమైనది, ఇది ఒక నిత్య నిబంధన కలిగింది. కాబట్టి యేసు ప్రభు మనకు చెప్పిన ఒక ప్రణాళికబద్ధమైన వాగ్దానం, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతకాలి. దేవుని సంబంధమైన వాగ్దానములు మన జీవితాల్లో స్థిరపరచుకోవాలి. కాబట్టి క్రీస్తునందు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, సారం నిస్సారం అంటే ఇప్పుడు దానిలో రుచి లేకపోయినా, దానిలో పరిశుద్ధత లేకపోయినా, దానిలో సారము లేకపోయినా ఏమైపోతుందంట, అది పనికిరానిదిగా మార్చబడుతుంది. క్రీస్తునందు ప్రియులారా రక్షణ పొందాం, మరుమనసు పొందాం, దేవుని పక్షంగా మారాం, దైవ సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ వీటన్నిటిలో సారవంతమైన దేవుని వాగ్దానం మనలో లేకపోతే మనము నిస్సారమైన వాళ్ళమే, నిష్ప్రయోజనమైన వారమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబొట్టగే కానీ మరి దేనికి పనికిరాదు. యేసుక్రీస్తు ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నీ రక్షణ, నీ విశ్వాసము, నీవు దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన బాప్తీస్వము పారవేయబడుటక, పనికిరానిదిగా మారడానిక, దేవునికి నీకు ప్రయోజనకరమైనదిగా ఉండడానిక, దేని విషయంలో మనం ఈ రక్షణను, ఈ ప్రణాళికను, దైవ చిత్తాన్ని వాడుకుంటున్నాము చూడండి. పారవేయబడుటకు, ఫలింపనిది పారవేయబడుతుంది, సారము లేనిది పారవేయబడుతుంది, నిస్సారమైన జీవితాలు కాకూడదండి. దేవుని కొరకు సారవంతమైనవిగా, శక్తివంతమైనవిగా, దేవుని పరలోక సంబంధమైన వాగ్దానములకి మార్చబడ్డానికి. అందుకే ప్రభు అన్నాడు, ఉప్పు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఈ శక్తి లేకపోతే, బలం లేకపోతే, విశ్వాసము లేకపోతే, ఒక వ్యక్తి జీవితం రక్షించబడిన మారుమనసు పొందిన లేకపోతే అది పారవేయబడి త్రొక్కబడి పనికిరానిదిగా మన దీనికి దాన్ని మనం తిరిగి కట్టలేమట, బాగు చేయలేము. ఉప్పుని మళ్ళా తిరిగి చేయలేము, అది ఎందుకు పనికిరాదు, నిస్సారమైపోయినది. త్రొక్కబడుటకు తప్ప, నిష్ప్రయోజనమైన స్థితి నుండి మనం విడుదల పొందడానికి ప్రభు కృప ఇచ్చాడు మనకి. కొండ మీద ప్రసంగంలో ఆయన ఎద్దుకు వచ్చిన అనేక రకాల ప్రజలందరికీ ఆయన బోధించాడు, యు ఆర్ ద సాల్ట్ ఇన్ ద వరల్డ్, మీరు లోకములో ఉప్పుగా ఉండండి, విశ్వాసులుగా ఉండండి, దేవుని ప్రజగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, మీరు రుచికరమైన వారిగా మారండి, ఆశీర్వాదకరమైన వారిగా ఉండండి. అలాంటి కృపా మహదైశ్వర్యములలో ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలు, ఈ టీవీ ప్రణాళిక, ప్రార్థన టీవీ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక నేర్చుకున్న బిడ్డలందరూ ఒక సంపూర్ణమైన ఆశీర్వాదం పొంది దీవించబడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వకృపాని దేగు ప్రభ, మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. మేము లోకానికి ఉప్పై దేవా, మేము లోకంలో రుచికరమైన వారిగా, విశ్వాస సంబంధులముగా, దేవుని ప్రజలుగా, దైవ చిత్తాన్ని ఎరిగిన వారముగా, నీ కార్యముల చేత నూతన పరచబడిన వారుగా బ్రతకనట్లు మీ అభిషేకం మాకు అవసరం నాయన, మీ కృప మాకు అవసరం తండ్రి. చెడిన మమ్మను, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తి నీ కృప కొరకై నిర్మించుకున్నావు నాయన. నీ నిర్మాణం యొక్క ప్రణాళికను స్థిరపరిచి ఆదరించి బలపరచండి. సమస్త అక్కర్లు మీరు తీర్చండి. మా తండ్రిగా మీరుండండి, మా దేవునిగా మీరుండండి, మా ప్రభువుగా మీరుండండి. మీ కార్యముల చేత మమ్మల్ని నూతనపరచండి. వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉన్నట్టు సహాయం చేయమని కృ
కృప చూపమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రేమ, కృప, కాపుదల మనకందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.